स्वामी केम्पे केम्पे स्वामी केम्पे నిన్న చెప్పిందంతా గుర్తుంది కదా ఇప్పుడు నేనేకేం చెప్తానో నువ్వు అక్కడ అలాగే చెప్పాలి అర్థమైందా స్వామి నేను ఇంటి ముందుకి వెళ్లి గేట్ తీసి లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాను ఏయ్ కెమెరా చూడు కెమెరాని చూడు చెప్పు నేను ఇంటి ముందుకి వెళ్లి గేట్ తీసి లోనికి వెళ్లి కాలింగ్ బెల్ కరెక్ట్ बेल स्वामी अम्मा तन की मीद अनुमान वच्चिनट्टुंदी स्वामी अम्मा तलुपेसुकुने लोपे गोविंदल्लि तन नोर मूसेसिनाडु स्वामी कैमरा चूसि चेप्पु आमे नोर मूसी आमे పైన తన నోరు మూసి అక్కడి నుంచి తన్ను తీసుకెళ్లి ఉయ్యాల కట్టి ఒక్కొక్కరు రేప్ చేసి గుంతు కోసి చంపేశారు అర్థమైందా ఇప్పుడు ఇలాగే చెప్పు ఆమెటికి ఆ అమ్మాయిని ఉయ్యాల కట్టి ఇంటిని దోచుకోవడం మొదలుపెట్టను ఆమెటికి మల్లయ్య ఆ అమ్మాయి మీద మోసపడి తన్ని మేము ఈదారి గుండా నడుస్తూ వస్తుంటాం స్వామి ఇక్కడే మాకేదో సౌండ్ ఏర్పడింది సరిగ్గా పట్టుకో రికార్డ్ చేసరిగా తర్వాత మేము మొదట ఏరియాలు చూస్తున్నాం స్వామి ఆ ఇంటి యజమాని చచ్చిపోయినాడు స్వామి బేజారైపోయి వస్తుంటే ఈ ఇల్లు చూస్తున్నాం స్వామి సరే ఈ ఇంటిని ఎందుకు టార్గెట్ చేశారు అది చెప్పండి అవును స్వామి ఇట్లానే వస్తూ ఉంటాం స్వామి టీవీలో సౌండ్ వస్తూ ఉండింది మధ్యాహ్నం టైంలో ఆడోలే కదా స్వామి టీవీలు చూస్తా కూర్చుండేది ఉండరు అనుకుని ఈ ఇంటినే చూసుకున్నాం స్వామి ఈ ఇంటి మీద పడదామని ఈడే చెప్పాడు స్వామి వీడా సరే ఇంట్లోకి మొదట వెళ్ళింది ఎవరు నువ్వా ఎలా వెళ్ళావు చూపించు చూపించు ఇక్కడికొచ్చి కిటికీలు తీయడానికి చూసే స్వామి రాలేదు ఆ పక్కకి వెళ్ళి కిటికీలోంచి చూస్తే ఒక ఆమె ఒంటిగా కనబడింది ఆడి నుంచి ఇలా వచ్చాను స్వామి వీధ వాకిల్ తీసే ఉండింది స్వామి నేను వీళ్ళని లోనే పొమ్మనే బయట వచ్చేసాను స్వామి నడవండి మా లోపలికి నడు అమ్మాయి ఎక్కడుంది చెప్పు స్వామి ఈయన పడుకుని ఉండింది స్వామి తల ఎటువైపు నింది చెప్పు తల ఈదికే ఉండింది సార్ మేల్కొనే ఉందా టీవీ ఇక్కడనే టీవీ చూస్తా టీవీ చూస్తుందా ఆ తర్వాత ఏం చేసావు ఆ తర్వాత ఇస్త్రీ పెట్టే ఆడ ఉండింది సామి ఏడిగా తీసుకొచ్చి ఐరన్ బాక్స్ తీసుకురండి తెస్తున్నాను సార్ ఇదిగోండి సార్ ఇదేనా అది ఇదే ఇదే దీంతో ఏం చేసావు తీసుకొని వీపు మీద పెట్టి ఇస్త్రీ పెట్టే గురించి అడుగుతున్నారు సార్ ఆ పైన ఏం చేసావు ఇస్త్రీ పెట్టి చెప్పు ఏం చేసావు అమ్మే కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు నేను చెడిపేశాను స్వామి నడవండి అందరిని తీసుకెళ్ళండి హత్య జరిగిన రోజు 6/4/1997 సాయంత్రం హత్య జరిగిన చోటు మొక్కజొన్న తోట నారాయణ గారి చేను బీజుపుర గ్రామం మండ్య జిల్లా మృతురాలు శ్రీమతి మునియమ్మ 32 సంవత్సరాలు స్వామి కెమెరా చూసి చెప్పు మల్లయ్య గోవింద వెంకయ్య మధురై శనిదేవుడి గుడి మధురై కాదు మద్దూరు మద్దూర్ అని చెప్పు మద్దూరు కెమెరాని మద్దూరు శనిదేవుడి గుడికి పోయి వస్తుంటే స్వామి అట్లా వస్తూ ఉంటే అక్కడ మొక్కజొన్న చేన్ల ఒంటిగా ఒక అమ్మి పనిచేస్తూ ఉండింది స్వామి ఆమెను పట్టుకొని పాడు చేసినాం స్వామి మొదట వెంకట్ సార్ తప్పు చెప్తున్నాడు సార్ మొదట ఎవరు చెప్పాము చిన్నప్ప కదా అది చెప్పు అవును స్వామి అవును ఆ పైన నేను వెంకయ్య చేసినాం స్వామి ఆ అమ్మి పైన డీజిల్ వేసి కిరస్నాయిలో సరిగ్గా చెప్పు చెప్పు అవును స్వామి తలకి కిరస్నాయిలు వేసి నిప్పు పెట్టినాం స్వామి రేపు కోర్టులో ఇలాగే సరిగ్గా చెప్పాలి చెప్తావు కదా ప్రతాప్ లేవరా నా కొడుక బీ కేర్ఫుల్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి మొత్తం ఎడిట్ చేసి పంపించు
అన్నాడు. ప్రతాప్ సార్ తొడుగు. సామి సామి, మా వాళ్ళనంతా యాడికి తోడుకుపోతాండ్రు సామి. మమ్మల్ని దేనికి తోడుకొని పోడలేదు సామి. వదిలేసా? మిమ్మల్ని అందరినీ సిటీ అవతల తీసుకెళ్లి వదిలేస్తాం. ఎక్కడికైనా వెళ్ళి బతుక్కోండి. ప్రతి నెల ఒక్కొక్కరు స్టేషన్ కొచ్చి సంతకం పెట్టెళ్ళాలి. మీ మీద కన్నేసి ఉంచుతాం. బయట మీరేవైనా గొడవ చేసినా, లోపల వాళ్ళేవైనా గొడవ చేసినా, ఎన్కౌంటర్ అయ్యేది మీరే. ప్రతాప్ టేక్ దెమ్ అవే. లేవండి లేవే, నడవండి. చెప్పింది అక్కడ రావడం లేదా? పదండి.